హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టీషియన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ బ్రెస్ట్ పెయిన్. బ్రెస్ట్ పెయిన్ ఏంటి, బ్రెస్ట్ పెయిన్ అందరికీ వస్తుందా, ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, ఏ టైంలో ఎక్కువగా వస్తుంది, నార్మల్ పెయిన్స్ ఉంటాయా, నార్మల్గా అసలు బ్రెస్ట్ పెయిన్ ఉండొచ్చా, ఉండకపోవచ్చా, అసలు ఉండకుండా ఉండాలా, ఉంటేనే మంచిదా, ఇలాంటి చాలా కన్ఫ్యూషన్స్ చాలామందికి వస్తాయి. సో నార్మల్గా బ్రెస్ట్ పెయిన్ అంటూ అంటే బ్రెస్ట్ హెవీనెస్ కానీ అందరికీ నార్మల్గా రాదు. బ్రెస్ట్ పెయిన్ టెండర్నెస్ కానీ, గుచ్చినట్లుగా ఉండడం కానీ, బరువుగా అనిపించడం కానీ, ఇలాంటివి జనరలీ హార్మోన్ తేడాల వల్ల, అంటే ఏదైతే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేది బ్రెస్ట్ టిష్యూలో కూడా ఉండడం వల్ల చిన్న చిన్న పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా మనము పీరియడ్ వచ్చే 2 రోజుల ముందు కానీ, పీరియడ్ వచ్చిన 2 రోజుల తర్వాత కానీ, ఆ తర్వాత అన్నం విడుదలయ్యే టైంలో కానీ, చిన్నపాటి ప్రిక్కింగ్ కానీ, భారంగా అనిపించడం, బరువుగా అనిపించడం అనేది జరుగుతుంది, హెవీనెస్ ఫీల్ అవ్వడం అంటూ జరుగుతుంది. సో ఇంతపాటి చిన్నగా పర్టికులర్ టైంలో చూస్తే జస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్టయితే మీకు దానికంటూ మెడికేషన్ అవసరమా, లేదా మంచి బ్యాటరీ సపోర్ట్స్ తీసుకున్నట్టయితే కూడా, లేదా హాట్ బ్యాగ్ పెట్టుకొని చిన్నపాటి మెషర్స్తో చాలా వరకు తగ్గిపోతుంది. మెడిసిన్స్ అంటూ అవసరం ఉండదు, కానీ అది నార్మలా కాదా అనేది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో కూడా తెలిసిపోతుంది. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి నెల ఒక పర్టికులర్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత, అంటే 6th డే కానీ 7th డే కానీ, ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ 2 సైడ్లు కూడా చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది అది నార్మల్ హార్మోన్ వల్ల అంటే అవుతోందా, లేదా లోపల ఏమైనా గడ్డలు కానీ, రక్తం నొప్పి కానీ ఉన్నా ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. టచ్ చేసినప్పుడు నొప్పి వస్తుంది అంటే కనుక అది ఎందుకు వస్తుంది, అత ఆ మహిళ ఏమన్నా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుందా, లేదా ఈ మధ్యలో బ్రెస్ట్ ఫీడింగ్ ఏమైనా ఆపేసిందా, పిల్లల ఏజ్ని బట్టి అది కన్సిడర్ చేయొచ్చు అండ్ వాళ్ళు చెప్పడం ద్వారా కూడా చాలా మటుకు తెలుస్తుంది. ఒకవేళ బ్రెస్ట్ పెయిన్ అంటూ ప్రొలాక్టిన్ హార్మోన్, మిల్క్ సెక్రెటింగ్ హార్మోన్ ఎక్కువగా పెరిగి, లోపల అక్యుములేషన్ ఆఫ్ మిల్క్ పెరిగినప్పుడు కానీ, ఈ విధంగా జరిగినప్పుడు దాంట్లో చీము ఏమైనా పడుతుందా, ఎక్కువగా అక్యుములేషన్ అంటూ జరుగుతుందా, సో అది ఎక్కువగా అక్యుములేషన్ జరిగినప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్, అంటే డెలివరీ తర్వాత కానీ అలా ఉన్నప్పుడు ప్రొలాక్టిన్ హార్మోన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటే, అంటే ఆ బిడ్డ పరిస్థితి, అంటే డెలివరీ టైంలో బిడ్డ పరిస్థితిని బట్టి తొందరగా ఫీడ్ చేసే అవకాశం బిడ్డ తల్లితోనే ఉందా, లేదా ఐసీయూ అడ్మిషన్స్ కానీ బిడ్డకి ఏమైనా పడ్డాయా, లేదా బేబీకి ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఇలాంటి వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా బ్రెస్ట్ మిల్క్ అంటూ తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా పెరిగినప్పుడు చీము పట్టే అవకాశం ఉంటుంది. ఆ చీము పట్టినట్టయితే అది మెడిసిన్స్కి దానికంటూ స్టార్ట్ చేసి, ఆ మెడిసిన్స్కి కూడా రెస్పాన్స్ లేకపోతే ఆ చీమును అనేది, అంటే బ్రెస్ట్ యాబ్సెస్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ యాబ్సెస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ తన వాళ్ళ హిస్టరీని బట్టి కొంతవరకు బ్రెస్ట్ పెయిన్ ఏ రకంగా ఉంది అనేది తెలిసిపోతుంది. హార్మోన్ది ఒకటైతే, ఒకటి ఫీడింగ్ ద్వారా, బ్రెస్ట్ మిల్క్ ద్వారా వచ్చే, ఇంకొకటి వచ్చేసి బ్రెస్ట్ ట్యూమర్స్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో ఈ 3 మెథడ్స్కి మంచి క్రైటీరియా, ఇది మీకే బాగా సెల్ఫ్ ఎగ్జామినేషన్తో తెలిసిపోతుంది. ఒకవేళ మీరు లంప్స్ అంటూ ఏమైనా ఫీల్ అవ్వడం అంటూ జరిగితే, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీరు కరెక్ట్గా చేసుకున్నారా, లేదా దాన్ని బట్టి నిజంగా సైజ్ ఆఫ్ ది లంప్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ లంప్స్ని బట్టి, సైజుని బట్టి మీకు బ్రెస్ట్ స్కాన్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. బ్రెస్ట్ స్కాన్లో కనుక ఎక్కువగా మాస్ ఉన్నట్టయితే, మీకున్న కండిషన్ని బట్టి అవసరమైతే మామోగ్రఫీ అంటూ అడ్వైజ్ చేస్తారు. ఈ మామోగ్రఫీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 40 సంవత్సరాల వయసులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పాప్ స్మియర్ కానీ, కొన్ని రకాల టెస్టులు చెప్తాము స్క్రీనింగ్ టెస్ట్ల వైజు, బ్రెస్ట్ స్కాన్ కానీ, పాప్ స్మియర్ కానీ, సర్విక్స్ క్యాన్సర్ దృష్టిలో పెట్టుకొని ఇవి చేయించుకోమని ఖచ్చితంగా చెప్తాము. సో ఈ బ్రెస్ట్ స్కాన్లో ఏమైనా పెథాలజీ వచ్చినట్టయితే, ఏదైనా ప్రాబ్లం కానీ, గడ్డ కానీ ఏదైనా వచ్చినట్టయితే మామోగ్రఫీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ స్కాన్ కంటే డైరెక్ట్ మామోగ్రఫీ వెళ్ళడమే మంచిది. సో మామోగ్రఫీలో ఎలాంటి లీజన్స్ కానీ ఏం లేకపోతే, వాళ్ళకి కొన్ని రకాల విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ, ప్రైమోసా ఆయిల్స్ సంబంధించిన మెడిసిన్స్ కానీ కొన్ని ఇచ్చినట్లయితే, వాళ్ళ టెండర్నెస్, బరువుదనం కానీ, ఈ హార్మోన్ తేడాలతోటి వచ్చే మార్పులు అనేది తగ్గిపోతాయి. ఒక్కోసారి ఫ్లూయిడ్స్ అనేది అక్యుములేట్, అంటే క్లియర్ సిస్టిక్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటారు, ఫ్లూయిడ్స్ అనేది ఆ మిల్క్ డక్స్లో ఒక్కోసారి ఫామ్ అయినప్పుడు కూడా బరువుగా అనిపిస్తుంది. ఇవన్నిటికీ కూడా చిన్నపాటి విటమిన్ ఈ కానీ, ప్రిమోసా మెడిసిన్స్ కానీ, ఇవి ఈ మెడికేషన్స్తో కానీ ఒక్కోసారి యాంటీబయాటిక్స్ అలా పెట్టినప్పుడు
రిలీఫ్ అవుతారు. లేదా ట్యూమర్సే ఉన్నట్టయితే వాళ్ళని సర్జన్ దగ్గరికి రెఫర్ చేయడం అంటూ జరుగుతుందండి. మీ గైనకాలజిస్ట్ని మొదటగా కన్సల్ట్ అయితే ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ లీజన్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ఏంటి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు సర్జన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడితే కనుక జనరల్ సర్జన్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో ఆ జనరల్ సర్జన్ వచ్చేసి వాళ్ళకి తగ్గట్టుగా సైజ్ ఆఫ్ ది లంప్ని బట్టి ఫైబ్రోయిడ్లోమానా లేదా క్యాన్సరస్ లీజనా సైజ్ని బట్టి చూసుకొని మీకు చెప్తారు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏమేమి చేయాలి అనేది. సో ఆ విధంగా మీరు బ్రెస్ట్ది పెయిన్ గురించి కానీ కన్సిడరేషన్ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కరెక్ట్ పద్ధతిలో మీకు ట్రీట్మెంట్ అంటూ తొందరగా జరుగుతుంది. డిటెక్షన్ కూడా తొందరగా చేసుకోవడం వల్ల తొందరగా డిటెక్ట్ చేసుకుంటే తొందరగా క్యూర్ అనేది దొరుకుతుంది. సో అడ్వాన్స్డ్గా ఏ హయ్యర్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఏది వెళ్లకుండా సింపుల్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో చిన్న పెయిన్ టెండర్నెస్ కానీ చిన్నగా బరువుగా ఇలా ఏమన్నా అనిపిస్తే ఎగ్జామినేషన్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్స్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.